రాష్ట్రంలోనే అవపడుతున్న సందర్భం ఎందుకు అక్కడ అవపడ్డాడా అంటే ఆయన ఎమ్మెల్యే పదవి ఒక సర్టిఫికెట్ పెట్టుకొని అక్కడ ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి ఆలోచించలేదు ప్రాజెక్ట్ ఇక్కడ కూడా మన గురించి ఆలోచించలేని వ్యక్తి మొన్న రాజీనామా చేసింది మన అదృష్టం కొద్ది మొన్న ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికలలో మళ్ళీ కేసీఆర్ గారు దీవించి పంపించిండు ఎందుకంటే మా ప్రభాకర్ రెడ్డి ఉద్యమని కాలం నుంచి తెలంగాణ పోరాటంలో పోరాడినాడు ఓడిపోయినా గాని ప్రజల మధ్యనే ఉన్నాడు నిత్యం ప్రజలు ఆ ప్రాంతం ప్రభుత్వం అందజేసిన ఫలాలను ప్రజలకు అందిస్తా ఉన్నాడు తప్పనిసరిగా కేసీ మళ్ళా ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని మన ఎన్నికలలో దీవించి పంపిస్తే మీరందరూ కూడా ఆశీర్వదించి మళ్ళొకసారి నన్ను ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను రుణపడి ఉన్నా ఆ రుణం తీర్చుకోవడం కొరకే ఆ రోజు ఉప ఎన్నికలలో ఏదైతే హామీలు ఇచ్చిండో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే స్టేజ్ మీద ఏమని చెప్పిండో అవన్నీ కూడా తీసుకొచ్చినాం చెప్పినాడు అక్కడ చండూరు మండలం చండూరు ఈ సభలో ప్రభాకర్ రెడ్డిని గెలిపియండి ఆర్డీఓ డివిజన్ ఆఫీస్ ను ఆర్డీఓ ఆఫీస్ ని ఇస్తానని చెప్పిండు ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ ఇచ్చిండు 100 పడకల ఆసుపత్రి ఇస్తానని చెప్పిండు 100 పడకల ఆసుపత్రి ఇచ్చిండు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిధులు ఇస్తానన్నాడు నిధులు ఇచ్చిండు గ్రామాలలో సీసీ రోడ్ల కొరకు నిధులు ఇస్తానన్నాడు నిధులు ఇచ్చిండు సుమారుగా 570 కోట్ల రూపాయలు నిధులించి ఈ ప్రాంతంలో అందరు కూర్చోవాలనే బాబు అందరు కూర్చోవాలి నిధులిచ్చి ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కు అదేవిధంగా 100 పడకల ఆసుపత్రికి అదేవిధంగా ట్రైబల్ భవనానికి అదేవిధంగా గ్రామాలకు లింక్ రోడ్ల నిర్మాణం కొరకు అదేవిధంగా డబుల్ రోడ్ల నిర్మాణం కొరకు అదేవిధంగా సబ్స్టేషన్ల నిర్మాణం కొరకు ఈ నిధులన్నీ ఇస్తే ఆ నిధులలో కొన్ని ఖర్చు చేసినాం కొన్ని పూర్తి చేసినాం ఇంకా కూడా కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి కొన్ని టెక్నికల్ శాంక్షన్ రూపంలో ఉన్నాయి ఆ రోజు నేను మొదటిగా చెప్పినాను ఎన్నికలలో కారును గెలిపియండి కారును గెలిపిస్తే కారు నిండా నిధులు తెస్తానని చెప్పినాను అట్లాగనే కేసీఆర్ గారు చెప్పిన విధంగా కారు నిండా నిధులు ఇచ్చి పంపించిండు కానీ సమస్యలేమో బారేడు సమయం ఏమో బెత్తాడు ఈ బెత్తాడు సమయంలో బారేడు పనులను ఎట్లా చేయాలి ఆలోచించినాను సాధ్యమైనంత వరకు నేను గెలిచిన రోజు నుంచి ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా నేను ఇంట్లో ఉండలేదు నిద్రపోలేదు ఈ సమస్యల పరిష్కారం కొరకే ప్రతినిత్యం మీ మధ్యనే ఉన్నాను ఈ నియోజకవర్గంలో తిరిగినాను ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చినాను అన్ని విధాల ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నేను ముందుకెళ్ళినాను కానీ ఆయన గెలిచినప్పుడు 4 ఏళ్ళు ఎక్కడ అవ్వలేదు ఓడినా కూడా ఎక్కడ అవ్వలేదు మళ్ళా నిన్న మొన్న ఎన్నికలు వచ్చినాయి మళ్ళా అక్కడక్కడ అవపడతా ఉన్నాడు మొన్న ఎన్నికలు ఎందుకు వచ్చినాయి ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు కదా 5 సంవత్సరాలకు సమయం ఇస్తే 4 సంవత్సరాలు ఏం చేయకుండా 1 సంవత్సరం ముందుగానే రాజీనామా చేసి బీజేపీ పార్టీలకు పోయింది ఎందుకు రాజీనామా చేసిండో ఎందుకు బీజేపీ పార్టీలకు పోయిండో మీ అందరికీ తెలుసు అక్కడ 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కొరకు బీజేపీకి అమ్ముడు పోయి ఎన్నికలు తెచ్చింది కానీ ఎన్నికలలో నన్ను గెలిపించింది కానీ మళ్ళీ ఇప్పుడు అదే బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయింది ఏమైందో 1 సంవత్సరం నాకేమర్థమైతే నేను అనుకుంటా ఉన్నాను ప్రజలందరూ కూడా గుసగుసలాడుతురు ఏంటంటే కర్ణాటకలో నాటే కాంట్రాక్ట్ ఉందట ఆ కాంట్రాక్ట్ కొరకు మళ్ళీ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి పోయిందట ఆయన కాంట్రాక్టులు కావాలి కదా ప్రజలతో ఏం సంబంధం లేదు కదా నాకేమో ఈ ప్రాంత అభివృద్ధి కావాలి ఈ ప్రాంత ప్రజలతోటి కాంట్రాక్ట్ కావాలి అందుకే నాకు పదవి కావాలి ఆయన పదవి ఏమో కాంట్రాక్ట్ కొరకే పదవి కావాలి ఆయన అభివృద్ధి కొరకే పదవి కావాలి ఆయన కుటుంబ అభివృద్ధి కొరకే పదవి కావాలి నా ఆలోచన అంత ఒకటే ఈ ప్రాంతంలో ఆ రోజు మనం మొదలు పెట్టుకున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి నిన్న మొన్ననే
ఆ ప్రాజెక్టును కేసుల నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఎత్తివేసేశాం. ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలనే ఆకాంక్ష ఉన్నది నాకు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు నుంచి తెచ్చి నీళ్లు ప్రతి ఎకరాకి ఇచ్చి ఈ ప్రాంత ప్రజల మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల కాలు కడిగి రుణం తీసుకోవాలని ఉందని ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను పనులు చేస్తా ఉన్నాను. దందు కావాలి నాకు ఈ పదవి. ఇవాళ ముందు చెప్పినా కదా బారెడు పనులు కారు నిండా నిధులు తెచ్చాను. బెత్తడి సమయం ఉంది. ఈ బెత్తడి సమయం ఎట్లా చేయాలి? అందుకనే మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను మళ్ళొక ఈ బెత్తడి సమయం సరిపోదు. కేసీఆర్ గారు మళ్ళీ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా దీవించి పంపించిండు. అందుకే మీ అందరినీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను, తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ కుటుంబ సభ్యునిగా, మన ఈ గడ్డ మీద ఉట్టిన బిడ్డడుగా మళ్ళొకసారి మీరందరూ కూడా ఆశీర్వించి దీవిస్తే ఈ మిగిలిపోయిన పనులన్నింటిని కూడా మిగిలిన నిధులను ఖర్చు చేసి అదనంగా కూడా నిధులు తెచ్చి ఈ ప్రాంతాభివృద్ధికే లక్ష్యంగా నేను ముందుకెళ్తానని ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకా మనం నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మన తుమ్మలపల్లి రామలింగేశ్వర స్వామి గుడికి నేను 1,00,000 రూపాయలు తీసుకొచ్చాను. ఆ రామలింగేశ్వర స్వామి సాక్షిగా నా జన్మంతా ఈ ప్రాంతాభివృద్ధి కొరకే నేను ధార పోస్తా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంతాభివృద్ధి అయి నా లక్ష్యంగా ముందుకెళ్తా. నాకున్నదల్లా ఒకటే స్వార్థం. ఆ స్వార్థం ఏంటంటే ప్రతి వ్యక్తి పుట్టిన వ్యక్తి గిట్టక మానడు, కానీ గిట్టిన వ్యక్తి పుట్టినట్టుగానే ఉండాలి. ఈరోజు ఇంట్లో ఉంటాం, రేపు మంచం ఉంటాం. మంచం ఉన్నా కానీ ఇంట్లో ఉన్నట్టే ఉండాలనేది నా ఆకాంక్ష. అదొకటే నా స్వార్థం కాదొకటే. అట్లా ఉండాలి అంటే నేను మంచి పనులు చేయాలి, ఈ ప్రాంత సమస్యల పరిష్కారం తీసుకురావాలి. కేసీఆర్ గారు అండగా ఉన్నారు, కేసీఆర్ దీవెనలు ఉన్నాయి, జిల్లా మంత్రి ఆశీర్వచనం ఉంది, కేటీఆర్ గారి దీవెన ఉంది, హరీశ్వరరావు అన్న ఆలోచనలు ఉన్నాయి. వీటితోటి తప్పనిసరిగా ఈ ప్రాంత సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం తీసుకొచ్చి మీ గుండెల్లో నిలవాలన్నదే నా కోరిక. నా తదనంతరం ఎక్కడ లేడయ్యా ప్రభాకర్ రెడ్డి అనుకోవద్దు, మా గుండెల్లో ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి, ఇక్కడనే ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉండాలని నేను ఉండటానికే ఈ మనవి చేస్తా ఉన్నాను. అయితే మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నాను. మొన్న ఆయన ఏం చేసిండు? బీజేపీకి పోయి పోటీ చేశాడు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది. నేను దీన్ని ఏమనుకుంటా ఉన్నానంటే పాత కొత్త సీసాలో పాత సారా. పార్టీలు వేరైనా వ్యక్తి ఒకడే, వ్యక్తి గుణం మారదు కదా, వ్యక్తి డీన్స్ మారే కదా, అదే వ్యక్తి కదా మళ్ళీ వచ్చారు. మళ్ళా పుట్టుకునే ఆయన పొరపాటు అయితే మన కళ్ళకు అవుపడతాడా? మళ్ళా కాంట్రాక్ట్ల కొరకే తిరుగుతాడు. అందుకే ఆలోచించండి. సరి అయిన సమయంలో మీరు మన ఉప ఎన్నికలలో సరి అయిన నిర్ణయం తీసుకురు కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు సుమారుగా 570 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఆ నిధులతోటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దశలో అడుగు వేస్తా ఉన్నాను. మళ్ళీ ఏమైనా పొరపాటు అయిందో ఇవన్నీ శూన్యం, ఏ ఒక్క పని జరగదు, మళ్ళీ గోసపడే రోజులు వస్తాయి. అందుకనే ఈ సరి అయిన సమయంలో మీరందరూ కూడా సరి అయిన నిర్ణయం తీసుకోవాలని మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది మన ఆలోచన విధానం. ఇది ఏది అడిగినా కానీ మన సీఎం గారు కాదనలేదు. నన్ను ఏది అడిగినా కాదనలేదు. అడిగిన అన్ని ఇచ్చిండు. ఆడియో ఆఫీస్ ఇచ్చిండు, 100 పడకల ఆసుపత్రి ఇచ్చిండు, రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చిండు, బంజార భవన్ ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు రోడ్ల కొరకు. గ్రామాలలో మీ అందరికీ తెలుసు గతంలో సీసీ రోడ్లు నేనున్నప్పుడు వేసే తప్ప ఆ తర్వాత వేయలేదు. ఇప్పుడు పండుగ వాతావరణంలో సుమారుగా 72 కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు చండూరు కానీ చౌటుపల కానీ అనేకమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం, మీ అందరికీ తెలుసు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాం, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం, ఈ నిధులను ఖర్చు చేసుకుందాం, మళ్ళా అధికమైన నిధులు తీసుకొద్దాం, అదేవిధంగా తుమ్మలపల్లి గుడికి నిధులు తెద్దాం, ఒక
చెరుగట్టు రామలింగేశ్వర స్వామిలాగా ఈ ఆలయాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుందామని ఆ రామలింగేశ్వర స్వామి సాక్షిగా మీ అందరి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని చేతులెత్తి నమస్కారం చేస్తూ రెండు నిమిషాలలో కేసీఆర్ గారు వస్తా ఉన్నారు. కేసీఆర్ గారు వస్తా ఉన్నారు. వారి సంభాషణను మనం వినాలి. అడిగినే అన్ని చేసే ఇచ్చే వ్యక్తి మన మహానుభావుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడో మనం చూడలే కానీ దేవుడి లాంటి వ్యక్తి ఈ దేవుడు మన కేసీఆర్ గారు వస్తా ఉన్నాడు. ఆయన మన మునుగోడు నియోజకవర్గం మీద కావాల్సినంత ప్రేమ. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు ఉద్యమ కాలంలో ఉన్నప్పుడు తను అన్ని తెలుసుకున్నవాడు కాబట్టి ఈ సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చే దిశలో మనం ఏది అడిగినా కానీ తను కాదనుకుంటా ఇస్తా ఉన్నాడు. వారు ఇప్పుడు రాబోతా ఉన్నారు. అందుకే మీరందరూ కూడా వారి సంభాషణ విని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక్కసారి అవకాశం ఇస్తే మొన్న ఎంత సమయం 8 నెలల సమయంలోనే 600 కోట్ల రూపాయలు సుమారుగా 570 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాను. మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తే ఎన్ని నిధులు వస్తాయో మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరి అయిన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని మీ అందరినీ చేతులు తిరపస్కారం చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం అందరం ఒకసారి కారు గుర్తుకే అందరూ దద్దరిల్లాలి. కారు గుర్తుకే మన ఓటు అంటే మనం మోసం చేయడానికి మళ్ళోడు వస్తున్నాడు వాని గుండె పగిలాలి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం అమర వీరులకు కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం, హరీశన్న నాయకత్వం, జగదీశన్న నాయకత్వం. నేను ఒకటే చివరిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డెడుగా నా తుది శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రాంతాభివృద్ధి లక్ష్యంగా చివరకు నేను కూడా ఈ మట్టిలో కలిసిపోయే వ్యక్తిగా